ఏదైనా బయట ఖర్చు వాళ్ళని వీళ్ళని కలిసి ఎంటర్ చేయి కడుక్కోవాలి. అసలు నమస్తే పెట్టాలి కానీ షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. దగ్గొచ్చిన తుమ్మొచ్చిన మరి గొంతు నొప్పి వచ్చిన పడిశం పట్టిన వెంటనే ఆశా వర్కర్ ఉందా? ఆశా వర్కర్ కూడా ఇవ్వండి. అట్లనే మీరు వెంటనే ఏదైనా ఉంటే కూడా నమోదు చేసుకోండి, తెలియజేయండి. ఇక్కడ మన ఎంపీటీసీ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు కూడా మీ అందరికీ మేము తెలుసు లేమే. ఏదైనా ఉన్నా కూడా ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఎంపీటీసీ మేము కూడా ఉన్నాం. పక్కన మీకు మండల అధ్యక్షుడు వజసారయ్య గారు ఉంటారు. సరే ఇవి మేము సొంతంగా, ఎందుకంటే మన గ్రామాలలో కూరగాయలు పండవు, మరి బియ్యం కూడా ఉండదు. సరే కొంతమందికి అందరికీ మేము బియ్యం ఇవ్వలేము, కానీ కొంత బాగా లేని వాళ్ళకు బియ్యం ఇచ్చుకుంటూ ఊర్లో మాత్రం పిరికడో తలో ఎంతో కొంత మా తరఫున. ఎందుకంటే మన దగ్గర 120-130 ఊర్లు ఉన్నాయి, చిన్న పెద్ద ఎంత కడితే మన రెండు మండలాలు. నాకు 9 మండలాలు ఉన్నాయి ఇట్లాంటి 600 ఊర్లు. కాబట్టి నా సాయశక్తుల ఏదో తలమో తులమో ఈ కష్టకాలంలో మన జనాల ఎంబటుండి ఏదో ఒక పూట కూరగాయలన్న పంచడం అనే ఉద్దేశంతో ఖమ్మం నుంచి కూరగాయలు తెప్పించి మొన్న గంగారం దిక్కు పంచడం, అంతకుముందు అటు లింగాలకు వెళ్ళి పంచడం, ఇక అటు ఊర్లలో బతికే గూడాలు మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాం. చాలా గూడాలు ఉన్నాయి, వాళ్ళకు రేషన్ కార్డు లేవు, బియ్యం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అలాంటి వాళ్ళకి ఎక్కువ అన్ని రకాలుగా చేస్తాను. మనం కొద్దిగా ఇక్కడ లోకల్ ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ చేసుకుంటాం. నాకు శక్తి ఉన్నంత వరకు మన మండల నాయకులు అందరూ కూడా, మండల కమిటీ, గ్రామ కమిటీ, మన జిల్లా నాయకులు, మేము అందరం కలిసి ఏదో కొంత వేసుకొని మరి ఈ టైంలో ఎవరు రారు, అందరు ఓట్లు ఉన్నప్పుడైతే అందరు వస్తారు, ఒకరిని పట్టకుండా ఒకరు. కాబట్టి ఈ కష్టకాలంలో మనం కనపడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అట్లనే ఈ రోడ్డు కూడా, సిసి రోడ్డు కూడా నేను పెట్టించింది. మీ సర్పంచ్ గారు రాజకీయం కాదు, కానీ ఒకవేళ పెట్టుకొని తెచ్చుకునేటోడే అయితే భక్తుల పెళ్లి రోడ్డు రాకుండా ఈశ్వరగూడెంలో వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఊర్లో కూడా సిసి రోడ్లు లేవు కదా, అన్నే పెట్టుకుని ఆయన తెచ్చుకునేది ఉంటే. ఈ ఊరు కానీ దూర తాటివారేం పెళ్లి కానీ అటు మన కార్లాయి కానీ మాసంపల్లి తండ కానీ ఇవన్నీ ఊర్లు నేను తిరిగినా కాబట్టి నేను లెటర్ పెట్టుకొని పోయి మంత్రి దగ్గర కూర్చొని దాదాపు మన నియోజకవర్గానికి నేను ఒక 6 కోట్ల రూపాయల అది నా తరఫున నేను తెచ్చాను. దాంట్లో కొత్తగూడెం మండలంలో ఎక్కువ ఇలాంటి మారుమూల ఊర్లన్నీ మనకు తెలుసు కాబట్టి అని పెట్టిన. ఇది కూడా ఎస్టిమేషన్లోనే ఉన్నది. ఇక అనుకోకుండా ఈ కరోనా ఒకటి ఇదోటి అదోటి మనకు ఇబ్బంది అవుతుంది. సరే ఆయన సర్పంచ్ కాబట్టి అన్ని ఊర్లో లేదంటే ఎవరు తెచ్చుకుంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి చేయించుకుంటారు. అటు ఏరియాలో ఎవరు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకున్న వరకు సీతక్క తెస్తే సీతక్క నాయకులకు ఇచ్చేది, టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ సర్పంచ్ టీఆర్ఎస్ అయినా ఉండేది లేదా కాంగ్రెస్ అయినా ఉండేది. ఇవి ఒక్కరు ఇచ్చింది కాబట్టి తప్ప కార్యకర్తలు చెప్తారు. టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళకి ఏమని వాళ్ళకు కూడా మేము 4-5 కోట్లకు మా సర్పంచ్లు ఉన్న కాడ కూడా కాంగ్రెస్ సర్పంచ్ అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.